సభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, రైతు నాయకులకి, ప్రభుత్వ సలహాదారులందరికీ ఈ రుణమాఫీ కార్యక్రమంలో లబ్ధిదారులుగా ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదర సోదరీమణులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి రెండో విడత రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఇది. ప్రభుత్వానికి సంబంధించినంతవరకు అంటే ఆనాడు శాసనసభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే గంటల సమయం కూడా వృధా చేయకూడదన్నటువంటి ఆలోచనతో ఇక్కడి నుంచే ఉచిత బస్సుని మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ప్రజల మేలు కోసం ఎంత తపిస్తుందో చెప్పటానికి ఇది ఉదాహరణగా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒక్కరోజు ఆలస్యమైనట్టే, అలా ఆలస్యం కాకూడదన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు రెండవ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఎంత త్వరితగతిని తీసుకొని పోతా ఉన్నామంటే, జులై 15వ తారీఖు నాడు 2024 నాడు క్రాప్ లోన్ సంబంధించి మొడాలిటీస్ ఫైనల్ చేస్తే, 15వ తారీఖు నాడు మొడాలిటీస్ ఫైనల్ చేస్తే 18వ తారీఖు నాడు కేవలం 3 రోజుల వ్యవధిలోనే 11.50 లక్షల మందికి క్రాప్ లోన్ వేవ్ చేయటం కోసం 6,098.93 కోట్లని 10.84 లక్షల మందికి ఒకటేసారి 1 లక్ష రూపాయల రుణమాఫీ పొందేటువంటి వాళ్ళందరికీ చేసి చూపించాం కేవలం 3 రోజుల్లో. అట్లాగే రెండవ దఫా రుణమాఫీని కేవలం ఇదే జులై మాసంలో 18వ తారీఖు నాడు మొదటి దఫా రిలీజ్ చేస్తే, ఈరోజు రెండవ విడత 6,190 కోట్లతో దాదాపు 6,40,823 లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు 5,45,407 మంది కుటుంబాలకి ఈరోజు లోన్ వేవర్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అకౌంట్స్ వచ్చి 6.4 లక్షలు, కుటుంబాలు వచ్చి 5.95 లక్షలు, అమౌంట్ వచ్చి 6,190 కోట్లు. అంటే ఇప్పటికే 17.91 అకౌంట్లు, అట్లాగే 16.29 లక్షల కుటుంబాలు, 12,12,208 కోట్ల రూపాయల్ని రుణమాఫీ కింద 31,000 రుణమాఫీ కోట్లలో 12,289 కోట్ల రూపాయల్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తూ ఉంటారో వారు ఆ చెక్కుతో పాటు వారు ఇక్కడ చెక్ ఇస్తూ ఉంటారు, చెక్కుతో పాటు ఈ 6,190 కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్గా మిగతా రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక చెక్ ఇచ్చేసి ఇక్కడ నుంచి పంపిస్తున్నారని ఎవరైనా భావిస్తే పొరపాటు. ఈ ఒక్క చెక్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి అకౌంట్లోకి క్షణాల్లో ఇక్కడ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. అదే ఒకసారి పెద్దలు, అధ్యక్షులు, చైర్మన్ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి గమనంలో తీసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం
నాకు బాగా గుర్తు ఆనాడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ నగరానికి ఇక్కడి నుంచి పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా వారితో పాటు నేను కూడా అదే హెలికాప్టర్లో ప్రయాణం చేశాం. సిఎల్పి లీడర్గా వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఇది సాధ్యమా, ఇది చేయగలరా, ఇది సాధ్యం కాదు, ఎందుకంటే 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2015 వరకు ఒకటేసారి చేయలేక 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ సంబంధించిన ఫలితాలను కూడా రైతులకి అందేటట్టు చేయలేక వడ్డీ విపరీతంగా పెరిగి విపరీతమైనటువంటి భారంలో పడినటువంటి సంగతి, అది కూడా ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి గొప్ప చెప్తే చేయలేకపోయారు, చేయలేదు. అట్లాగే 2వసారి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి 4 సంవత్సరాలు కూడా చేయకుండా ఎన్నికలకి ముందు అరకొరగా కొద్దిగా చేసి వదిలేశారు. ఈ 2 ఉదాహరణలు దృష్టిలో పెట్టుకొని 1 లక్ష రూపాయలే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని గొప్ప చెప్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసింది. మరి మీరేదో 2 లక్షల రూపాయలు అంటున్నారు, ఇది సాధ్యమా అంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, సాధ్యమే, ఇది చేయాల్సిందే. రాష్ట్ర ప్రజలకి, రైతాంగ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ రాజ్యంలో ప్రజాప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తాం, మనకు సంకల్పం ఉంది, ఆ సంకల్ప బలంతో ముందుకు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తు. అధ్యక్ష, అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం 1 ఆగస్టులోపులో ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలామంది 2 లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరమో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సమయం ఉంది కదా, సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1 ఆగస్టు నెల కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరొచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యాన్ని ఈరోజు నిజం చేస్తూ ఆ 2 లక్షల రుణమాఫీని 1 ఆగస్టు నెల కల్లా పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ని, వాగ్దానాన్ని ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ కలని, ఈ ఛాలెంజ్ని నిజం చేస్తుంది, చేయబోతుంది అని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ 2వ విడత చేస్తా ఉన్నాం. మిగతాది 1 ఆగస్టు నెలలో కూడా పూర్తి చేస్తామని చెప్పి యావత్ రైతాంగ సోదరులందరికీ మనవి చేస్తూ కేవలం ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీయే కాదు, ఇంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు రైతు బీమాకు సంబంధించి 1,580 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ కడతా ఉంది. వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రీమియంని 42 లక్షల రూపాయలు రాష్ట్ర 42 లక్షల రైతు సోదరులకు సంబంధించి 1,580 మంది రైతులకు సంబంధించి రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం రైతు సోదరుల్ని రుణమాఫీతో పాటు 1,350 కోట్ల రూపాయలతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఈరోజు పండుగ దినం లాంటిది, బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణం అంతా ఒక్కటేసారి మాఫీ అవుతూ ఉంటే అంతకంటే సంతోషం, పెద్ద భారం గుండెల మీద ఉన్నటువంటి భారం తొలగిపోతున్నట్టుగా వాళ్ళు ఆనందంలో ఈరోజు సంతోషాలతో పండుగ చేసుకున్నటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే రైతులతో పాటు మా ప్రభుత్వం
ఎప్పుడు నిరంతరం బ్యాంకర్స్తో మాట్లాడతాం. అయ్యా మీకు ఒక్కసారి 31,000 కోట్ల రూపాయలు ఇన్ని లక్షల మంది అకౌంట్లోంచి ఒకటే అకౌంట్ నుంచి ప్రభుత్వం నుంచి బకాయి కట్టడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. 31,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఒకటేసారి ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేసి కట్టిన దాఖలా లేదు, ఈవెన్ బ్యాంకింగ్ చరిత్రలో కూడా. అంత పెద్ద ఎత్తున మేము మీకు బాకీ కడతా ఉన్నాం కాబట్టి ఇన్ని లక్షల రైతుల తరఫున మీరు కూడా విశాలమైన హృదయంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడమే కాకుండా టైమ్లీ లెండింగ్ వాళ్ళకి కావాల్సినంత లెండింగ్ రైతాంగ సోదరులకి అందివ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఇంత బృహత్తర ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేయటానికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రి మండలి సహచరులకి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి, రైతాంగ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.